అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ హున్నా, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ వీనైన్ హాస్పిటల్స్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ సమ్మర్ కాబట్టి స్పెషల్గా కిడ్నీ స్టోన్స్ పైప్లో వచ్చి ఇరుక్కున్న తర్వాత ఎంత టైంలో పడిపోయే అవకాశం ఉంటుంది, ఎంతవరకు వెయిట్ చేయొచ్చు, దీని గురించి మాట్లాడుకుందాం. సో కిడ్నీ స్టోన్ పైప్లోకి వచ్చిందని ఎట్లా తెలుస్తుంది? అసలు మనకి చాలామంది చెప్తూ ఉంటారు, పెయిన్తో విన్సింగ్ పెయిన్తో నడుము పట్టుకొని వస్తారు, ఆల్రెడీ చేతి క్యాన్యులా ఉంటుంది, రెండు చోట్ల ఇంజక్షన్లు చేయించుకొని ఉంటారు, నొప్పి తగ్గట్లేదని వస్తారు. ఎప్పటి నుంచి తెలుసండి మీకు రాళ్ళు ఉన్నాయంటే, నాకు 3 ఏళ్ల నుంచి తెలుసండి అంటారు. మరి 3 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారండి అంటే, పడిపోతుందని చెప్పారండి, చెట్ల మందు తింటున్నానండి లేదా హెర్బల్ మందులు తింటున్నానండి, పలానా పలానా అని చెప్తూ ఉంటారు. రాయి సైజ్ ఎంత ఉందయ్యారు 3 ఏళ్ల క్రిందట అంటే, సుమారు ఒక 12 మిల్లీమీటర్లో సెంటీమీటర్నర మన యాప్కాయ విత్తంత గింజ అంత ఉందని చెప్పారండి అని చెప్తూ ఉంటారు. మరి ఎందుకు వెయిట్ చేసావంటే, కరిగిపోద్దని మందులు తిన్నానండి, నొప్పి రాలేదు, మళ్ళా 2 రోజుల నుంచి నొప్పి వస్తుందంట. ఈ టిపికల్ ప్రెజెంటేషన్ను మనం సమ్మర్లో చూస్తాం. ఇప్పటిదాకా పడని రాయి, ఇప్పటిదాకా నొప్పి క్రియేట్ చేయని రాయి ఇప్పుడు ఎందుకు వచ్చింది? సో జనరల్లీ కిడ్నీ స్టోన్లు ఒకసారి ఫామ్ అయిన తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాలు కానివ్వండి, వాటర్ కంటెంట్ కానివ్వండి, వీటిని బట్టి లేయర్ బై లేయర్ పెరుగుతూ ఉంటుంది. దీని బరువు ఎక్కడి నుంచి అయితే అది వేలాడుతుంటుందో గోడ మీద నుంచి, దీని వేలాడే బరువు ఎక్కువైనప్పుడు ఇది డిటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది సమ్మర్లోనే ఎందుకు అవుతుంది అంటే, సమ్మర్లో మనం వాటర్ తక్కువ తీసుకుంటాము, తీసుకున్న వాటర్ బాడీకి సరిపోదు, ఎవాపరేషను స్వెట్ ఎక్కువ ఉంటుంది, సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అవి ఫామ్ అయినప్పుడు ఇంకొక లేయర్ ఫామ్ అయినప్పుడు ఫాస్ట్గా దాని బరువు పెరుగుతుంది. అండ్ అట్లాగే పైప్లోకి వచ్చినప్పుడు మాత్రమే జనరల్లీ సివియర్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రూమ్లో గోడ మీద ఎక్కడన్నా వేలాడుతున్నది, మనకి బయటికి వెళ్ళటానికి ఏమీ ఇబ్బంది ఉండదు. అదే జారి వచ్చి డోర్కి అడ్డంగా నుంచుంటే మనం బయటికి వెళ్ళటానికి ఇబ్బంది పడతాం. సేమ్ ఆ రాయి ఎక్కడో కిడ్నీ లోపల ఉండే ఏదో ఒక గదిలో పైన వేలాడుతూ ఉన్నంతసేపు అడపాదడపా లైట్గా ఎప్పుడన్నా దానివల్ల అది అటు ఇటు ఒత్తుకొని నొప్పి రావటము, లైట్గా ఇన్ఫెక్షన్ రావటం వల్ల నొప్పి రావటం, మందులు వాడితే తగ్గిపోవటం తప్పితే ఇంత తీవ్రమైన పురుటి నొప్పుల్లాగా ఇబ్బంది పెట్టదు. ఆ రాయి అక్కడి నుంచి జారి వచ్చి కిడ్నీ పైప్లోకి ఎప్పుడైతే పడుతుందో మొత్తం కిడ్నీని సడన్గా అడ్డం పెట్టేస్తుంది. కిడ్నీలో నుంచి వచ్చే యూరిన్ కానివ్వండి, కెమికల్స్, సాల్ట్స్ అన్నీ అక్కడే పేరుకోవటం మొదలవుతాయి. కిడ్నీ లోపల వాపు, ఆ కెమికల్స్, టాక్సిన్స్ వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ అవ్వటం, రెడ్ కావటం, డ్యామేజ్ అవ్వటం, వీటి వల్ల నొప్పి తీవ్రత పెరుగుతుంది. అండ్ కిడ్నీకి అడ్డం పడినప్పుడు బాడీ నుంచి వచ్చే డిఫెన్స్ మెకానిజం ఏముంటుంది? ఇనీషియల్గా న్యాచురల్ ప్రాసెస్కి ఏదో అడ్డం పడింది, దాన్ని మూత్రం ఎక్కువ తయారు చేసి ప్రెషర్ పెట్టి తన్నేస్తే వెళ్ళిపోతుంది అనే భావనలో, దానికి తెలియదు కదా రాయి సైజ్ ఎంత ఉందనేది బాడీకి, సో ఎక్కువ మూత్రం తయారు చేసి ఒక వేవ్ లాగా సముద్రంలో అలలు వచ్చినట్టు అలలలగా వేవ్స్ లాగా తెరలు తెరలుగా యూరిన్ని తంతది. ఆ తన్నినప్పుడే పేషెంట్కి పిండినట్టు నొప్పి వస్తుంది. టిపికల్గా చెప్తాడు పిండేసినట్టు ఉందండి నొప్పి అని. సో ఆ తెరలు తెరలుగా పైనుంచి కింద దాకా ఆ పైప్లో వచ్చే ఆ వేవ్, పెరిస్టాల్టిక్ వేవ్ ఈ పిండినట్టు మెలికలు తిరిగే నొప్పిని క్రియేట్ చేస్తుంది. మంచం మీద పడుకోలేడు పేషెంట్, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు, ఒకచోట కుదిరిగా పడుకోలేడు. సో ఇది ఇనీషియల్ స్టేజ్లో అవుతుంది. అండ్ దీనికి నెక్స్ట్ స్టేజ్, పేషెంట్ చెప్తాడు 3 రోజుల కిందట నొప్పి వచ్చిందండి, ఒకట ఇంజక్షన్ చేయించుకున్నాను తగ్గిపోయింది, ఇప్పుడే మేము నొప్పి ఏం లేదు, మూత్రంలో మంట వస్తుంది, మూత్రం ఎర్రగా వస్తుంది అంటే, సరే బాబు మరి రాయి ఉంది కదా, పలానా సైజ్ రాయి ఉందని ఆల్రెడీ రిపోర్ట్లో ఉన్నది, మరి తీయించుకుంటారా అని అడిగితే, ఇప్పుడు నొప్పి ఏం లేదండి నాకు, నేను తీయించుకోను, మందులు రాసిస్తే ఇన్ఫెక్షన్ తగ్గించుకోవటానికి ఒక వారం ఆగి వస్తాను అంటాడు. సో వీళ్ళందరికీ అప్పటికప్పుడు నచ్చ చెప్పలేకపోవచ్చు, కానీ వీడియో ద్వారా చెప్పాలనుకునేది ఏంటంటే, ఫస్ట్ స్టేజ్లో వేవ్ వచ్చి పెయిన్ పెరిగిన తర్వాత ఇనీషియల్ పీరియడ్లో రాయి చిన్నదైతే పడిపోయే అవకాశము 80% వరకు ఉంటుంది. ఎంత రాయి? 2 మిల్లీమీటర్ల సైజు ఉంటే, 2 నుంచి 4 మిల్లీమీటర్ల సైజు ఉంటే రాయి పడిపోయే అవకాశము 50% ఉంటుంది. 4 నుంచి 6 మిల్లీమీటర్ల సైజు ఉంటే రాయి పడిపోయే అవకాశము 20% ఉంటుంది. ఈ శాతాలు అంటే ఏంటండి అంటే, 20% ముక్క పడిపోతుందా, 80% మిగిలిపోతుందా అంటే, ఒక 100 మంది పేషెంట్స్ 4 నుంచి 6 మిల్లీమీటర్ల రాయి ఇరుక్కొని
నొప్పితోటి ఇబ్బంది పడ్డారు, హాస్పిటల్కి రావాల్సి వచ్చింది అంటే, వీళ్లల్లో 20 మందికి మొదటి వారంలోపు మందులతోటి కానీ న్యాచురల్గా కానీ రాయి పడిపోయే అవకాశం ఉంటుంది, మిగతా 80 మందికి పాడదు అని అర్థం. ఆ 80 మందిలో నుంచి ఇంకొంతమందిని మనం మందులు వాడి మెడికల్ ఎక్స్పల్షన్ థెరపీ అని చెప్పి గ్లూకోజులు కానివ్వండి, ఇంజక్షన్లు కానివ్వండి, మన మూత్రం పైపు రిలాక్స్ అవ్వడానికి కానివ్వండి మందులు పెట్టుకొని ఈ 20ని 50% వరకు పెంచుకొని ఆపరేషన్ లేకుండా ట్రై చేయొచ్చు. మిగతా 50% మాత్రము 22 రోజుల్లో వరకు పడే అవకాశం లేకపోతే వాళ్ళకి ఆపరేషన్ అవసరం పడుతుంది. ఈ 22 రోజుల లెక్క ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, మల్టిపుల్ కంట్రీస్లో మల్టిపుల్ పేషెంట్స్ స్టడీస్ తీసుకొని, అంటే పేషెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళని అడ్మిట్ చేసి రాయి పడిపోయే టైం వరకు వాళ్ళని ట్రీట్ చేసి ఎంతమందికి పడింది, ఎంతమందికి ఆపరేషన్ అవసరమైంది అనే డేటా తీసుకొని పబ్లిష్ చేసిన డేటా. యావరేజ్గా 6 వీక్స్ వరకు వెయిట్ చేయొచ్చు రాయి పడకపోయినా, ఎప్పుడు పేషెంట్కి ఇబ్బంది తగ్గుతుంటే, మందులతోటి తగ్గుతున్నప్పుడు మందులు పెట్టుకొని రాయి పడలేదు, స్కానింగ్ చేసాం కిడ్నీలో వాపుంది రాయి కనిపిస్తుంది అయినా పర్లేదు వెయిట్ చేయొచ్చు, ఎందుకు పేషెంట్కి ఏమి ఇబ్బంది లేదు. అలా ఎన్నాళ్ళు వెయిట్ చేస్తామండి అంటే, జనరల్లీ మ్యాక్సిమమ్ ఈజ్ 6 వీక్స్, 40 డేస్, దాంట్లో సగం 22 రోజుల్లో జనరల్లీ డిక్టమ్ ఏంటంటే, ఈ 40 డేస్ అనేది ఇంటర్నేషనల్ డేటా. ఇండియన్ డేటా ప్రకారము మన పైప్ సైజులు జనరల్లీ చిన్న ఉంటాయి అండ్ మన కండ ఎక్కువ ఉంటుంది, పైప్కి ఉండే వాల్ గోడకు ఉండే మస్కులేచరు మందం ఎక్కువ, ఈ మందం ఎక్కువ వల్ల ఎలాస్టిసిటీ సాగేతత్వం తక్కువ ఉంటుంది మందులకి. సో మ్యాక్సిమము 3 వారాలు ఇండియాలో జనరల్లీ రాయి సైజును బట్టి వెయిట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వారం 10 రోజులు ట్రీట్మెంట్ పెట్టుకుంటాం, వెయిట్ చేస్తాం, 2 వారాల తర్వాత రమ్మంటాం, స్కాన్ చేసి చూస్తాం, కిడ్నీలో రాయి పడిపోయి ఉంటే కిడ్నీలో పైప్లో వాపు తగ్గిపోయి ఉంటుంది, రాయి కనపడదు. ఒకవేళ రాయి కనపడకపోయినా కిడ్నీలో వాపు ఉంది అంటే, స్కానింగ్లో కనపడని రాయి ఇంకా ఎక్కడో కిందికి జారి పేగుల కింద ఎక్కడో కనపడకుండా అడ్డం పడి ఉండొచ్చు. లేదు పైప్లో ఉంది క్లియర్గా కనిపిస్తుంది వాపు ఉంది అంటే, 3వ వారం దాటిన తర్వాత ఆపరేషన్ ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. ఇది ఎంతమందికి? 50% మందికి మాత్రమే. మిగతా 50% మందికి పడిపోయే అవకాశం ఉన్నప్పుడు 2వ వారంలో స్కానింగ్ చేసి చూసుకొని వాళ్ళకి ఏ ఇబ్బంది లేకపోతే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం. 3 వీక్స్ అయిపోయే టైంకి పేషెంట్ కంప్లీట్లీ నార్మల్ ఉన్నాడు, మందులు ఆపేశాము, ఇబ్బంది ఏమి లేదు, వాటర్ తాగుతున్నాడు, మూత్రంలో మంట లేదు, మూత్రంలో బ్లడ్ రావట్లేదు, వామిటింగ్స్ లేవు, జ్వరం లేదు అంటే రాయి పడిపోయిందని అనుకోవచ్చు. స్టిల్ ఒక 3 నెలల తర్వాత ఇట్లాంటి పేషెంట్స్ అందరినీ ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక చెప్తున్నప్పుడు సెకండ్ స్టేజ్, ఇనీషియల్గా తెరలు తెరలుగా తన్నిన కిడ్నీ సెకండ్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, ఈ నొప్పి తట్టుకోలేక బ్రెయిన్ నుంచి డిఫెన్సివ్ మెకానిజమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏంటది నొప్పి వస్తుంది, ఎందుకు వస్తుంది? కిడ్నీ ఎక్కువ పనిచేసి ఎక్కువ మూత్రం తయారు చేయటం వల్ల నొప్పి వస్తుంది నాకు అని ఒక ప్రొటెక్టివ్ మెకానిజం బ్రెయిన్ నుంచి వెళ్ళి కిడ్నీని పనిచేయొద్దు అని చెప్పేసి ఆదేశాలు పంపిస్తాయి. సో ఆ కిడ్నీ పనిచేయటం మానేస్తుంది, బ్లడ్ అంతా 2వ కిడ్నీకి డైవర్ట్ అయ్యి అక్కడి నుంచి మూత్రం ఎక్కువ జనరేట్ అయ్యి మామూలుగా పేషెంట్ మూత్రం పోసుకుంటానే ఉంటాడు. స్కానింగ్ చూసినప్పుడు మనం చెప్పినప్పుడు బాబు రాయడం పడిందయ్యా, పైన మూత్రం దిగట్లేదు, వాపు ఉంది అంటే, నాకు మూత్రం బాగానే వస్తుంది సార్, నేను బాగానే పోసుకుంటాను, నాకేం ఇబ్బంది లేదండి అంటాడు. వాళ్ళకి అప్పుడు చెప్పలేము కానీ ఈ వీడియో ద్వారా డీటెయిల్డ్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, 1 కిడ్నీ పనిచేసిన మీకు మూత్రం వచ్చే క్వాంటిటీ నార్మల్గానే ఉంటుంది, 2 కిడ్నీల నుంచి పైపుల నుంచి ఒకే మూత్రం సంచిలోకి మూత్రం వస్తుంది, ఈ మూత్రం సంచి నిండిన తర్వాత మూత్రం దారి నుంచి బయటికి పోసుకుంటాం, 1 కిడ్నీ పనిచేయకపోయినా రాయడ్డం పడినా ఇన్ఫెక్షన్ వచ్చినా కిడ్నీని తీసేయాల్సిన అవసరం వచ్చినా కిడ్నీ దాతల్లాగా మీరు ఎవరికైనా డొనేట్ చేసినా 1 కిడ్నీ నుంచి వచ్చే మూత్రం క్వాంటిటీ ఈ కిడ్నీ బాగానే పనిచేస్తే నార్మల్గానే ఉంటుంది. సో రాయడ్డం పడితే మూత్రం ఆగిపోవాలి, ఆగిపోతేనే ఆపరేషన్ చేయించుకోవాలి అనే అపోహలు ఉన్న వాళ్ళకి చెప్పదలుచుకున్నది ఇది. ఈ కిడ్నీ పనిచేయకపోవటం అంటే ఏంటి సార్, రాయడ్డం పడితే కిడ్నీ పనిచేయలేదంటే తీసేయాలా అంటే, కాదు, ఇది టెంపరరీ షట్డౌన్. రాయి అడ్డం పడుంది, నొప్పి వస్తోంది కాబట్టి ఆ రాయి అడ్డం తొలగిపోయేంత వరకు మీరు మళ్ళా పనిచేయొద్దు అని కిడ్నీకి బ్రెయిన్ నుంచి సంకేతాలు వస్తాయి. ఈలోపు రాయి జారిపోయినా రాయి పడిపోయినా
రాయి పక్కన కొంచెం డిస్లాడ్జ్ అయ్యి ఒక్కొక్కసారి రాయి వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. రాయి వెనక్కి వెళ్ళినా, మూత్రం దిగటానికి ప్లేస్ వచ్చినా, లేదా మనం రాయి తీసేసినా, అండ్ స్టెంటింగ్ అని ఇంకొక ప్రక్రియ, కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండి రాయి తీయలేని పరిస్థితి, ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉంటే స్టెంట్ వేస్తుంటాం. మూత్రం దారి నుంచి రాయిని పక్క నుంచి దాటుకొని కిడ్నీ దాకా పోతుంది ఆ స్టెంట్. ఆ స్టెంట్ ద్వారా మూత్రం కిందకి దిగటం మొదలవుతుంది. అప్పుడు కిడ్నీ పంప్ చేయాల్సిన పని లేదు, మూత్రం నార్మల్గా తయారవుతుంటుంది, నొప్పి తగ్గుతుంది. ఈ అన్ని కండిషన్స్లో మళ్ళీ కిడ్నీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. రికవర్ ఎన్నాళ్ళటి వరకు అవుతుంది అంటే పర్మనెంట్ డ్యామేజ్ రాకుండా ఎన్నాళ్ళు ఉంటుంది అనేది ఇందాక మనం మాట్లాడుకున్న 3 వారాలు, 22 రోజుల లెక్క ఇక్కడి నుంచి వస్తుంది. ఫస్ట్ 2 వారాల్లో కిడ్నీలో టెంపరీ డ్యామేజ్ మాత్రమే ఉంటుంది. మనం 40 రోజులు 6 వారాల వరకు వెయిట్ చేయొచ్చు, రాయి పడచ్చు. రాయి పడటం ఇంపార్టెంటా, కిడ్నీ పనిచేసే తత్వం కూడా ఇంపార్టెంటా, మీరే ఆలోచించండి. సో కిడ్నీ పనిచేసే తత్వం పాడవకుండా రాయిని మనం ఆపరేషన్ చేయకుండా బయటికి పంపించడానికి 2 మ్యాచ్ అయ్యి వెయిట్ చేయగలిగిన టైం 3 వారాలు. సో ఈలోపు కిడ్నీ పనిచేసే తత్వము టెంపరీగా ఉన్నది 3వ వారం దాటేసరికి టైంకి పర్మనెంట్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. పర్మనెంట్ డ్యామేజ్ అంటే ఎట్లాగా, రోజుకి కొంచెం ఒక 1%, 0.5% ఈ లెక్కన. అంతేగాని ఒకే రోజు సడన్గా 22వ రోజు మొత్తం కిడ్నీ అంతా 0 అయిపోతుందని కాదు. ఈ టెంపరీ డ్యామేజ్ నుంచి పర్మనెంట్ డ్యామేజ్కి జరిగే టైం పీరియడ్ జనరల్లీ ఒక 7 నుంచి 8 వారాలు ఉంటుంది, అంటే ఒక 2 నెలలు. 2 నెలల పాటు కూడా మీకు నొప్పి లేదు, నేను మందులు వాడుతున్నాను, లేదా నొప్పుల బిళ్ళలు వాడుతున్నాను, లేదా కిడ్నీ పనిచేయట్లేదు, మూత్రం రావట్లేదు కాబట్టి నొప్పి తగ్గింది, ఏ కారణం చేతైనా కానీ పేషెంట్ నెగ్లెక్ట్ చేసి రాయిని తీయించుకోకుండా అట్లాగే అడ్డం పెట్టుకుంటే 2 నెలల తర్వాత టైంకి కిడ్నీ పర్మనెంట్ డ్యామేజ్ స్టేజ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత రాయి తీయించుకున్నా ఒకటే, కిడ్నీ తీయించుకున్నా ఒకటే. సో ఆ కండిషన్లోకి రాకూడదు కాబట్టి మీరు ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి, ఎన్నాళ్ళు మందులు వాడచ్చు, ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి, వీటన్నిటికీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీకు డిస్కషన్ చేయటం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, పెయిన్ కానివ్వండి, ఫీవర్ కానివ్వండి, మూత్రంలో మంట కానివ్వండి, చీమ్ రావటం కానివ్వండి, డొక్కల్లో నొప్పి కానివ్వండి, ఏ కంప్లైంట్స్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లము, కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉండొచ్చు అనేది మైండ్లో పెట్టుకోండి. అవసరమైతే యూరాలజిస్ట్ని కలవండి. ఇక్కడ బీనైన్ హాస్పిటల్స్లో మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే 100% సొల్యూషన్ ఇవ్వడానికి మా దగ్గర అధునాతన టెక్నిక్స్ ఉన్నాయి. లైక్ లేజర్ సర్జరీస్ కానివ్వండి, లాప్రోస్కోపీ అంటే పైపులతో చేసే ఆపరేషన్లు, హోల్ లేకుండా కట్స్ లేకుండా చేసే ఆపరేషన్లు, లేజర్స్కి చేసిన రోజే కానీ డిశ్చార్జ్ లేదా మరుసటి రోజు కానీ డిశ్చార్జ్ చేసి రికవరీ బెటర్గా ఉండే ప్రొసీజర్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. ఈ సమ్మర్లో డిస్కౌంట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. వచ్చి డీటెయిల్స్ రిసెప్షన్లో కనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్.